ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 34వ అధ్యాయము ఊది మహిమ 1 డాక్టర్ మేనల్లుడు 2 డాక్టర్ పిల్లె 3 శ్యామా మరదలు 4 ఇరానీ పిల్ల 5 కుర్తా పెద్ద మనిషి 6 బొంబాయి స్త్రీ కథలు ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమను వర్ణింతుము ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగెనో చూతము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలగాంలో ఒక డాక్టర్ ఉండెను ఆయన వైద్యంలో పట్టభద్రులు వారి మేనల్లుడు నయముకానట్టి రాచకృపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు కుర్రవాడు మిగిల బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి షిరిడి సాయిబాబాను చూడుమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు షిరిడికి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి కుర్రవాణిని బాబా ముందు పెట్టిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయాద్రహృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా ఉండుడు కురుకుపై ఊదీని పోయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని యందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను రోగి సంతృష్టి చెందెను ఊది రాయిగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచిరి బాబా ఊది ప్రసాదము వల్లన వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయి అందులకు మిగిల సంతసించిరి ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గంన బాబాను చూడగోరెను కానీ మాలగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు షిరిడీకి పోవుట మానుకుని తిన్నగా బొంబాయి చేరెను తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవలనని అనుకొనెను బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయిచుండెను రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడునని అనుకొనెను కానీ తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయెదను అని అనుకొనెను జరిగిన విచిత్రమేమనా సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనొచ్చెను బాబా అతనికి గొప్ప అనుభవము కలుగు చేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను ఒక పక్షం రోజులలో అతనిని బిజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పటి నుంచి అతనికి బాబా ఎందు భక్తి కుదిరెను డాక్టర్ పిళ్ళె అనునాతడు బాబాకు ప్రియ భక్తుడు అతని యందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని బావు అన్నా అని పిలుచువారు బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు
అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే నారిపుండు బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకునుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కానీ బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుమనెనను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితుని కిట్లనెను, నిర్భయుడుగా ఉండు మనము, అతడేళ 10 జన్మల వరకు బాధపడవలెను, 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను, నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా ఉండు, అతడేల చావును కోరవలెను, అతనినెవరి వీపుపైనైనా తీసుకుని రండు, అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను. ఆ స్థితిలోనే డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము, అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనమును పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము, వచ్చిన దానిని ఓర్చుకొనుము, అల్లాయే ఆర్చి తీర్చువాడు, వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము, అతడే నీ క్షేమమును చూచును, వారి పాదములకు నీ శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము, అనగా సర్వస్య శరణాగతి వేడుము, అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టెననియు కానీ గుణమియ్యలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు, ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ మసీదు బాగు చేసి దీపములు వెలిగించువాడు వచ్చెను. దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను, దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చిచుండెను. బాబా ఇట్లనెను, చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళే ఇట్లనెను, కాకి ఎప్పుడు వచ్చును? బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు, అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గుణము, నీవు త్వరలో బాగయ్యదవు. ఊది పూయిట వలన దానిని తింటు వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను. శ్యామా మరదలు. శ్యామా తమ్ముడు బాపాజీ సావు బావి దగ్గర ఉండువాడు. ఒకనాడు అతను భార్యకు ప్లేగు తగిలెను. ఆమె తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామా వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామా భయపడెను, కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు, ఊదీ పంపుము, జ్వరమునకు గాని బొబ్బలకు గాని లక్ష్యపెట్టని అవసరము లేదు. మన తండ్రియును యజమానియును ఆ దైవమే, ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయము వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము. బాబా ఊదీయందు శ్యామాకు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకునిన వెంటనే బాగా చెమట పట్టెను, జ్వరము తగ్గెను, రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా
ఆమె పొయ్య దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్మునిని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెనెను. అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు, తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది, నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా ఎంచెదరు, అది అదృష్టంను బట్టి వచ్చును, నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే, వారు మిక్కిలి దయాద్ర హృదయులు, నేను భగవంతుడను కాను ప్రభువునే కాను, నేను వారి నమ్మకమైన బంటును, వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీవాణి కుమార్తె. ఒక ఇరానీవాణి అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ వచ్చుచుండెను. మూర్చ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహతప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయమ చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించుమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకొని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్చ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హర్దా పెద్ద మనిషి. హర్దాపుర మధ్య పరగణాలు నివాసీయగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు, ఆపరేషన్ కొప్పుకొని లేకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి స్త్రీ. కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయంన మిగుల బాధపడుచుండెను. ఆమెకేమీయూ తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్వాసుడకు శ్రీరామ మారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీ చేరిరి. కొన్ని మాసములు అక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలమును పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగిల బాధపడెను. ఏమి చేయుటకు తోచుకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో అనా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బుడ్డ పుట్టియుండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునిరి. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 34వ అధ్యాయము సంపూర్ణము.